ఇంటూ ఏపీ 20 స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ పై అక్టోబర్ 31న చంద్రబాబు విడుదలయ్యారు. ఈ నెల 28 తో ఈ మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది. ఈ లోపు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో చంద్రబాబుకు భారీ ఊరట దక్కింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంపై నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. అసత్యంపై సత్యం గెలిచిందని ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. చంద్రబాబు కడిగిన ముత్యమని లోకేష్ అన్నారు. ఆలస్యమైనా చివరకు నిజమే గెలిచిందన్నారు. ఈ నెల 24 నుంచి నారా లోకేష్ యువగలం పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఇప్పటివరకు లోకేష్ 2852 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర 208వ రోజున కోనసీమ జిల్లాలోని పొదలాడ రాజోలు దగ్గర నిలిచిపోయింది. అయితే తిరిగి ప్రారంభిస్తున్న పాదయాత్రను ముందుగా అనుకున్న ఇచ్చాపురం వరకు కాకుండా విశాఖలోనే ముగించే ఆలోచనలో ఉన్నారు నారా లోకేష్. రేపు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పర్యటించనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సూళ్లూరుపేటలో సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే స్కిల్ స్కామ్ జరిగిందని ఆరోపించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచామని చెప్పారు. ప్రజల సొమ్మును షెల్ కంపెనీల పేరుతో ఫేక్ ఇన్వాయిస్లతో 241 కోట్ల రూపాయలను దోచేశారన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్ని ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికితీయాలని కోరారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలంటూ వారికి సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద బాధిత మత్స్యకారులు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వారందరినీ పరామర్శించారు. బాధితుల్ని గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ఎమ్మెల్యే బాధితుల్ని ఆదుకుంటామని భరోసా కల్పించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని ట్రాన్స్పోర్ట్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న లోకల్ బాయ్ నాని భార్యకు ఘనంగా సీమంతం జరిగింది. మిత్రులు పార్టీ అడగడంతో బోటులో పార్టీ ఇచ్చాడు లోకల్ బాయ్ నాని. పార్టీ అనంతరం బోటుకు నిప్పంటుకుంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో బాధితులకు 80% నష్టపరిహారం చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదంలో 39 బోట్లు పూర్తిగా కాలిపోయాయని, 9 బోట్లు పాక్షికంగా దగ్ధమయ్యాయని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఏపీ హైకోర్టులో ఇవాళ కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. మద్యం కేసుకు సంబంధించి ఇరు వర్గాలు అదనపు డాక్యుమెంట్స్ ని కోర్టుకు సమర్పించాయి. ఈ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు చంద్రబాబు కేసుతో పాటు ఈ కేసులో విచారించనున్నారు న్యాయమూర్తి. చిత్తూరు జిల్లా వీకోటలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. కోత దశలో ఉన్న పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. కోట మండల పరిధిలో తోటకనుమ, గోనమాకలపల్లి, నాగిరెడ్డిపల్లి, బోయకొండ తదితర గ్రామాల్లో గజరాజుల గుంపు హడలెత్తిస్తోంది. కార్తీక సోమవారం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో భక్తులతో ఆలయాలు కిక్కిరిశాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ క్షేత్రపాలకుడు శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. కృష్ణా జిల్లా గుడివాడలో ముస్లిం సంచార జాతులకు బీసీఈ కుల ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కొడాలి నాని. పేర్ని నాని గుడివాడ నుంచి చంద్రబాబు టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు. నాయకులు నిరసన చేశారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు సమస్య, కృష్ణా జలాల పునఃపంపిణీపై కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదలపై నిరసన తెలిపారు. సిపిఐ నిర్వహించే నిరసన దీక్షలకు వివిధ పార్టీలు సంఘీభావం ప్రకటించనున్నాయి. అనంతపురం జిల్లా కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి బాధకరమన్నారు క్రికెటర్ అంబటి రాయుడు. ఫైనల్లో ఓటమి చెందినప్పటికీ అన్ని దశల్లో టీమిండియా బాగా రాణించిందని చెప్పారు. ఒక్క ఫైనల్ ఓటమి వల్లే టీంని నిందించలేమన్నారు.